కన్నడ స్టార్ హీరో, రాకింగ్ స్టార్ యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదటి పార్ట్ కేజీఎఫ్కి లీడ్గా వచ్చింది కేజీఎఫ్ చాప్టర్ 2. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 10,000 థియేటర్స్కి పైగా రిలీజ్ అయింది. సినిమా పాజిటివ్ టాక్ని సొంతం తెచ్చుకుంది. రాఖీబాయిగా ఎదిగిన తీరు నిజంగా వావ్ అనిపిస్తోంది. రెండో పార్ట్లో రాఖీబాయి కేజీఎఫ్ని తన ఆధీనంలోకి తీసుకుని ఇండియాని శాసించడం చూపిస్తున్నారు. మరి దేశ ప్రధానిగా రవీనా టండన్, అధీరాగా సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంది అంటున్నారు. ఈ సినిమాలో యష్ మరోసారి తన ఇంట్రొడక్షన్ సీన్ అదిరిపోయేలా ఉంటుందట. జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఆయన పాత్ర ఎలివేషన్స్కి సంబంధించి ప్రతిదీ కూడా గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంటుందంటున్నారు. అలాగే ఈ సినిమా చూసినటువంటి మన డార్లింగ్ ప్రభాస్ కూడా ఈ సినిమాపై తన రివ్యూని ఇచ్చారు. మదర్ సెంటిమెంట్ సీన్ చాలా బాగున్నాయని, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుందట, మంత్రముగ్ధుల్ని చేసేలా ఉందని చెప్తున్నారు. తుఫాన్ అనే పాట సినిమాకే హైలైట్గా ఉంటుందంటున్నారు. రాఖీ పాత్రే కాదు, విలన్ అయినటువంటి అధీరా పాత్ర ఎంట్రీ సైతం అబ్బురపరిచేలాగా ఉందని, బెస్ట్ ఇంటరాక్షన్ అంటున్నారు. ఈ సినిమాకి కథ, యష్ నటన, జీపీఎం, మదర్ సెంటిమెంట్ హైలైట్గా నిలుస్తాయని, అలాగే క్లైమాక్స్ వా అనిపించేలా ఉంటుందట. కానీ పూర్తి యాక్షన్ ప్యాక్డ్ చిత్రం అంటున్నారు. మొదటి భాగంలో అనంత్ నా కథ చెప్తాడు. ఈ సెకండ్ పార్ట్లో ఆయన కుమారుడు ప్రకాష్ రాజ్ స్టోరీ నెరేట్ చేస్తారు. కానీ యష్, సంజయ్ దత్ ఇద్దరు సినిమా నడిపిస్తారని, వాళ్ళిద్దరి చుట్టూతే ప్రధానంగా సాగుతుందని, ఇద్దరు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంటారని పోస్టులు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ ఫుల్ యాక్షన్తో సాగుతుందని, ద్వితీయార్థం ఎమోషనల్గా ఉందని తన అద్భుతమైన రివ్యూని షేర్ చేసుకున్నారు డార్లింగ్.